మన రాష్ట్రంలో రోజు రోజుకి కూడా కరోనా కేసులు ఏ విధంగా పెరుగుతున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం। ఎక్కడ కంట్రోల్ లేదు, ప్రభుత్వం చేతకానితనం వల్ల మరణాలు కూడా రోజుకి విపరీతంగా జరుగుతున్న సంగతి మనం రోజు కళ్ళారా చూస్తున్నాం। ఈవేళ కుటుంబంలో పెద్దలు చనిపోతే కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి। అదే విధంగా అందొచ్చిన కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। అంచేత మనం జాగృతగా ఉండాలి। ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ప్రజలే మన జాగృత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది। నేను మొన్న రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో చూశాను, అక్కడ కృష్ణా జిల్లాలో గుడ్లవెల్లేరు మండలం పెదపాలెం గ్రామం ఆ గ్రామం గురించి రాశారు। చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను। ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదట। ఎందుకు లేదండి? మరి అన్ని గ్రామాల్లోనూ కూడా మన కరోనా కేసులు ఉన్నాయని చూస్తున్నాం కదా, మరి ఆ గ్రామంలో ఎందుకు రాలేదు అంటే ఆ గ్రామ పెద్దలు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూర్చొని కఠోరమైన నిర్ణయం తీసుకొని పై వాళ్ళు ఎవరో గ్రామంలోకి రాకూడదని గ్రామస్తులు బయటికి వెళ్ళకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వారికి వారే ప్రభుత్వం లాక్డౌన్ పెట్టలేదు, వారికి వారే లాక్డౌన్ పెట్టుకొని గ్రామాన్ని కాపాడుకుంటూ వచ్చారంటే ఒక కేసు కూడా ఈరోజు కూడా లేదంటే మరి మిగతా గ్రామాలు మనం ఎందుకు చేయలేకపోతున్నామండి? అదేవిధంగా ఈరోజు పేపర్ చూసిన ఆంధ్రజ్యోతిలో అది కూడా కృష్ణా జిల్లాలోనే జీ కోడూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామం అట, అక్కడ కూడా ఒక్క కేసు కూడా లేదట కృష్ణా జిల్లాలో। మరి వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నామండి? ఎక్కడికి వద్దు, మన నర్సీపట్నం మండలంలో చెట్టుపల్లి అనే గ్రామం ఉంది, ఆ గ్రామం వారం 10 రోజుల నుంచి లాక్డౌన్ వాళ్ళకి వాళ్ళంగానే లాక్డౌన్ ప్రకటించుకున్నారు। అందరూ కూర్చొని పెద్దలందరూ అన్ని పార్టీలు వారు పెద్దలు పిల్లలు కురవాళ్ళతో కూర్చొని ఈ గ్రామస్తులందరూ ఈ వారం 10 రోజులు ఎక్కడికి వెళ్ళడానికి వీలలేదు, మన గ్రామాన్ని మనం కాపాడుకుందామని బ్రహ్మాండంగా అమలు చేశారు। అంచేత ప్రతి ఒక్కరిని నేను కోరిపోయేది ఏంటంటే మీ మీ గ్రామాల్లో చదువుకున్న కురవాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అన్ని రాజకీయ నాయకులు పెద్దలు కూడా దీంట్లో మరి ఇన్వాల్వ్ అవ్వాలి। ఇన్వాల్వ్ అయ్యి మీ గ్రామాన్ని కాపాడడం కోసం ఒక కఠోరమైన నిర్ణయం ఎక్కువ రోజులు లేదు, ఒక 15 రోజులు 10 రోజులు మీరు కానీ లాక్డౌన్ మీకు మీరే విధించుకొని మీ గ్రామాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది। దానికోసం మీరందరూ చదువుకున్న కురవాళ్ళు పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను। అలాగే మన నర్సీపట్నం మున్సిపాలిటీ నిన్న ప్రకటించారు, చాలా సంతోషం, నేను చాలా సంతోషపడ్డాను। రేపు సోమవారం నుంచి 17వ తారీఖు నుంచి మరి 24వ తారీఖు వరకు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 28 వార్డుల్లో కూడా మరి లాక్డౌన్ విధించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది, చాలా సంతోషం। అలాగే నర్సీపట్నంలో కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ అన్ని పార్టీ పెద్దలు ప్రజలు వ్యాపారస్తులు అందరూ కలిసి మన కోసం విధించినటువంటి లాక్డౌన్ కాబట్టి అందరూ సహకరించండి, దయవించి సహకరించండి। మన కోసం పెట్టిన లాక్డౌన్, ఎవరి కోసం పెట్టిన లాక్డౌన్ కాదు, మన కోసం మన కుటుంబ సభ్యుల కోసం మన బంధువుల కోసం పెట్టినటువంటి లాక్డౌన్, దీన్ని అందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అలాగే మన ముఖ్యమంత్రి గారు వింటారో వినరో తెలియదు కానీ కొన్ని రోజులు కనీసం నెలాఖరు వరకైనా మన రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తే బాగుంటుందని చెప్పి నా తాలూకు మా తాలూకు సలహా, అంచేత ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మరి ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఈ సందర్భంలో మనకు ఫోన్ చేస్తాం। అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ లాక్డౌన్ మనం విధించినటువంటి వారం 10 రోజుల్లో చాలామంది గ్రామాల్లో కూలి మీద కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు రోజు రోజు కూలి రోజు వ్యాపారాలు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న టీ కొట్లని చిన్న చిన్న పళ్ళ దుకాణాలని, వాళ్ళకి 10 రోజులు మాత్రం పని ఉండదు, చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ గురించి ఏం చేయాలి అని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది। చిన్న చిన్న గ్రామాల్లో చిన్న పంచాయతీ ఉందనుకోండి, ప్రతి ఒక పంచాయతీలో 20 మంది 15 మంది ఉంటారు, అటువంటి వాళ్ళు
వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు కూలి పనికి వెళ్ళబడితే తిండి ఉండదు మరి అటువంటి 15 20 కుటుంబాలు ఉంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అది కూడా మీరందరూ కూడా ఆలోచించేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను అలాగే మనకి ఇక్కడ నర్సీపట్నం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు పెద్ద మున్సిపాలిటీ 28 వార్డులు కనీసం నా అంచనా ప్రకారంగా 2-300 మంది రోజు కూలి మీద ఆధారపడి వాళ్ళ రోజు కూలి అంటే పొలం పనులు కాదు చిన్న పళ్ళ దుకాణం అని అరటిపళ్ళ దుకాణం అని టీ షాపులు అని ఇటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు రోజుకి 300 మంది లేకపోతే 500 మంది ఉండొచ్చు నర్సీపట్నం మున్సిపాలిటీ మొత్తం మీద ఈ 500 మందికి మరి 10 రోజులు ఎట్లా భోజనాలు అంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించేసి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నా సలహా అయితే మీరు వింటారా వినరా తర్వాత సంగతి నా సలహా అయితే ఆల్రెడీ మన నర్సీపట్నంలో హాస్పిటల్ పక్కన పెద్ద హాస్పిటల్ పక్కన అన్న క్యాంటీన్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో భోజనాలు ఏర్పాటు చేయమండి మున్సిపాలిటీ వాళ్ళ డబ్బులతో ఇంతకంటే మంచి కార్యక్రమం ఏముందండి మున్సిపాలిటీ డబ్బులతో భోజనాలు ఏర్పాటు చేయమండి లేదు అన్న క్యాంటీన్ పేరు పెట్టడం మీకు ఇష్టం లేకపోతే జగన్ అన్న క్యాంటీన్ పేరు మార్చుకోండి వద్దని ఎవరన్నారా కానీ పేదవాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టండి లేదు 2 పూట్ల భోజనం పెట్టండి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం దానికి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచో ఏ ఫండ్ నుంచో మరి దానికి భోజనాలు ఏర్పాటు చేయండి లేదు 15th ఫైనాన్స్ డబ్బులు వచ్చి ఆ డబ్బులతో భోజనాలు ఏర్పాటు చేయండి తప్పే ఉంది దానికి అందరూ కూడా సహకరిస్తారు మేము అందరూ కూడా సహకరిస్తాం దాన్ని కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను అదే విధంగా వైన్ షాపులు నేను మొన్న కూడా చెప్పాను ఈ వైన్ షాపులు ఇవాళ ఒకరి మీద ఒకరు పడి బంద్ కొనుక్కుంటున్నారు కరోనా వ్యాప్తికి ఇది ఒక కేంద్రాలుగా మారిపోయి నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎటకారంగా తీసుకుంటున్నారు నేను విమర్శిస్తున్నాను అనుకుంటున్నారు ఇది ఒక ముఖ్య కారణం కరోనా వ్యాప్తికి అంచేత నా మాట వినండి అయ్యా మీరు ఎలాగా వ్యాపారం మానుకోలేరు మీ ప్రభుత్వం అంచేత ఇంటింటికి మరి రేషన్ పంపించినట్టే ఈ వైన్ బ్రాంజీస్ ఇస్తాలను వైన్ విస్కిసెస్ పంపించండి అయ్యా ఒక 4 రోజులు మీ వ్యాపారం జరుగుతుంది కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది కాబట్టి మరి దీన్ని కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తాను అలాగే మున్సిపాలిటీలో శ్మశానం ఉంది హాస్పిటల్లో ఎవరైనా కరోనా వల్ల చనిపోయినా లేదా ఇళ్లలో ఎవరైనా కరోనా వల్ల చనిపోయినా మనం చెప్పాను నేను ప్యాకేజ్ వసూలు చేస్తారు 30,000-40,000 రూపాయలు ప్యాకేజ్ వసూలు చేస్తున్నారు అలా కాకుండా మున్సిపాలిటీయే ఆ కార్యక్రమాన్ని దహనం చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది కదా మున్సిపాలిటీ డబ్బులతో ఆల్రెడీ గుంటూరు జిల్లాలో కార్పొరేషన్లో పనిచేస్తున్నారు ఇక్కడ మేయర్ గారు అదేవిధంగా నర్సీపట్నంలో కూడా ఎంతమంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు చనిపోయేవాళ్ళు వాళ్ళకి నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచే దహన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను దీన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఆధ్వర్యంలో చేస్తే బాగుంటుందని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అలాగే మన ప్రభుత్వం వారికి నేను కోరేది ఏంటంటే కేరళ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజలను ఆదుకోవడం కోసం లాక్డౌన్ విధించి అక్కడ కూలి పని చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో 17 రకాల నిత్యావసర వస్తువులు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున కేటాయింపు చేసి బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి పేదవారిని ఆదుకున్న కార్యక్రమం ఇవాళ చూసాం ఇవాళ అదేవిధంగా మన ముఖ్యమంత్రిగా ఇది చేయలేకపోతున్నారు పక్క కేరళలో బ్రహ్మాండం చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో చేయొచ్చు కదా 17 రకాల నిత్యావసర వస్తువులు అక్కడ ఇస్తున్నారండి 7,000 రూపాయలు ఇస్తున్నారండి అంతేకాకుండా ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం కూడా కరెంటు బిల్లు కూడా ఇంటి కరెంటు బిల్లు అన్ని కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే కడుతున్నారండి అలాగే వాటర్ బిల్లు కూడా ప్రభుత్వమే కడుతున్నారు అదేవిధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయలేరండి చేయొచ్చు కదా చేయడానికి ప్రయత్నం చేయాలి కదా అంచేత ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మరి సందర్భం మనం చేస్తాను అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు దోపిడీ చేస్తున్నారు దానికి బదులు ఈ పేదవారిని ఆదుకోవడానికి ఒక చక్కటి అవకాశం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను.